చిరు వ్యాపారుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని నేషనల్ హ్యాకర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు మీర్ ఇనాయత్ అలీ భాక్రీ అన్నారు. కరీంనగర్లో చిరు వ్యాపారుల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమకు అనుకూలమైన స్థలాలను కేటాయించి సంఘ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. నేషనల్ హ్యాకర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్లో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. నగరంలోని కళాభారతిలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలువురు చిరు వ్యాపారులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్ మీర్ ఇనాయత్ అలీ బాక్రీ, జిల్లా అధ్యక్షులు మావిండ్ల భూమన్న, సుడా డైరెక్టర్ యూసుఫ్, నగరాధ్యక్షుడు నయీం, నేషనల్ హ్యాకర్స్ అసోసియేషన్ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ అధికారుల సమక్షంలో తక్షణమే తమ సంఘం ఎన్నికలు నిర్వహించాలని నేషనల్ హ్యాకర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు మీర్ ఇనాయత్ అలీ బాక్రీ డిమాండ్ చేశారు. స్ట్రీట్ వెండర్ల కోసం ఫుట్పాత్ సర్వే పూర్తి చేయాలంటే ముందుగా ఎన్నికలు చేపట్టాలని కోరారు. ఎన్నికైన నాయకులతో కమిటీ ఏర్పాటు చేసి హ్యాకర్స్ను గుర్తించాలని కోరారు. గ్రీన్, యెల్లో, రెడ్ జోన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై ఉన్న దుకాణాలను తొలగించే హక్కు అధికారులకు లేదని, తమ వ్యాపారానికి అనుకూలమైన స్థలాలను కేటాయించాలని కోరారు. ఈరోజు జనరల్ కోసం టోటల్ స్ట్రీట్ వెండర్స్కి పిలిచి మాట్లాడి గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్కి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కి సెలెక్టెడ్ స్ట్రీట్ వెండర్స్ తరఫు నుంచి ఈ టౌన్ వెండింగ్ కమిటీకి ఏ రైట్స్ లేకుంటే ఎలెక్టెడ్ టౌన్ వెండింగ్ కమిటీ మెంబర్స్కి జోన్ వైజ్ చేయాలనేసి ఏ జోన్లో స్ట్రీట్ వెండర్స్ ఉండాలి, ఏ జోన్లో లేకుంటే పెట్టాలి, ఎలక్టెడ్ టౌన్ వెండింగ్ కమిటీ మెంబర్స్కు ఆ రైట్స్ ఉన్నాయి, ఆ రైట్స్ విషయం కోసం డిస్కషన్ చేయాలి. తర్వాత మాకు అనుగుణమైన స్థలాలు మాకు చూపెట్టి మాకు కార్డ్స్ ఎవరి ప్రతి ఒక్కరికి ఇష్యూ చేసి కార్డ్స్ పంచిన తదుపరి కమిటీ కూర్చుండబెట్టి మా తీర్మానము వాళ్ళ తీర్మానము ఏకాంతమైతే దాన్ని మాకు అనుకున్న స్థలాలకు, మాకు ఈ వ్యాపారం నడిసే స్థలాలు అనుకున్నప్పుడు మేము దానికి వాళ్లకు మనకు మున్సిపల్ కమిషనర్ గారికి కానీ మనకు మా కమిటీకి కానీ అందరికీ సహకరిస్తాము.